నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీ థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం March 30, 2023 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:06 మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నవమి. నవమి తిథి March 29 బుధవారం రాత్రి 10:08 నుండి March 30 గురువారం రాత్రి 11:55 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. అంటే మనకి గురువారం పూర్తిగా నవమి తిథి ఉంటుంది, తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం March 30 గురువారం రాత్రి 11:31 వరకు ఉంటుంది, తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం అతిగండ రాత్రి 1:01 వరకు, తదుపరి సుకర్మ. కరణం బాలవ రాత్రి 10:19 వరకు, తదుపరి కౌలవ రాత్రి 11:32 వరకు, తదుపరి తైతల గర. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం 10:21 నుండి 12:06 వరకు, దుర్ముహూర్తం 10:15 నుండి 11:01 వరకు, తిరిగి దుర్ముహూర్తం 2:55 నుండి 3:41 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 1:30 నుండి 3:00 వరకు, యమగండం 6:14 ఉదయం 7:47 వరకు యమగండం ఉంటుంది. గుళిక కాలం 9:23 నుండి 10:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:40 నుండి తెల్లవారితే 5:28 వరకు, అమృత గడియలు 8:18 నుండి 10:05 వరకు, అభిజిత్ ముహూర్తం 11:56 నుండి 12:45 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు శ్రీరామనవమి అండి. మరి శ్రీరామనవమి ఉదయం పూజా సమయాలు, మరి ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఈరోజు తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేశారండి. వాటిని ఎన్ కార్డ్స్లో పెడతాను, ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి, పుట్టు వెంట్రుకలు తీయడానికి, మరియు నామకరణం చేయడానికి, మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి, మరియు ఆస్తి కొనుగోలు చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం కదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్వినీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.